అక్టోబర్ ఐదు నుంచి నవంబర్ పంతొమ్మిది వరకు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే ఈ మెగా టోర్నీకి టీమిండియా ఆతిథ్యమిస్తుంది పుష్కర కాలం తర్వాత టీమిండియా గడ్డపై జరుగుతున్న టోర్నీ కావడంతో రోహిత్ సెనపై మంచి అంచనాలు నెలకొన్నాయి ఇక ఇండియా పాకిస్తాన్ మధ్య అక్టోబర్ పదిహేనున అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న లీగ్ మ్యాచ్ చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ కావడంతో ఈసారి టీఆర్పీ రేటింగ్లు బద్దలవ్వడం ఖాయం ఈ నేపథ్యంలో టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ను పురస్కరించుకుని అహ్మదాబాద్ ప్రాంతంలో అన్ని స్టార్ హోటల్స్కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది మ్యాచ్ చూడడం కోసం వచ్చే అభిమానులతో హోటల్ గదులన్నీ నిండిపోనున్నాయి ఈ నేపథ్యంలో మ్యాచ్ కోసం ఎన్నో నెలల ముందుగానే అహ్మదాబాద్లో హోటల్ రూమ్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు ఇదే అదునుగా అక్కడి హోటల్ యజమానులు ఏకంగా రోజుకు యాభై వేల వరకు వసూలు చేస్తున్నారు కొన్ని స్టార్ హోటల్స్లో ఏకంగా లక్ష వరకు ఉంది అయినా వాటిలోనూ బుకింగ్స్ అన్ని అయిపోయాయి దీంతో అభిమానులు కొత్త ప్లాన్ వేశారు నరేంద్ర మోదీ స్టేడియం దగ్గరలో ఉన్న హాస్పిటల్ బెడ్స్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు ఒకరోజు వసతి కోసం అక్కడి హాస్పిటల్స్ ను కూడా ఫ్యాన్స్ వదలడం లేదు ఇప్పటికే అలా తమకు ఎన్నో వినతులు వచ్చినట్లు స్టేడియం దగ్గరలో ఉన్న హాస్పిటల్ యాజమాన్యాలు చెప్తున్నాయి ఈ హాస్పిటల్ బెడ్స్కు కూడా ఆ ఒక్కరోజు వసతి కోసం మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు డిమాండ్ చేస్తున్నారు